బాలనటి నుండి మహానటిగా ఎదిగేంత వరకు శ్రీదేవి జీవితం అందరికీ ఒక చక్కటి పాఠం. దుబాయ్లో తన మేనల్లుడి పెళ్లికి వెళ్లి అక్కడి హోటల్ రూమ్ లో ఫ్రెష్ అవుదామని వెళ్లగా బాట్టబ్లో పడి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీదేవి ఇక లేరు అన్న వార్త యావత్ భారతదేశాన్ని షాక్ గురిచేసింది. అలనాటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరన్న వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అయితే ఆమె ఎలా చనిపోయిందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మృతిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆమె నాన్న మరణాంతరం ఆమె ఆస్తి కోసం సొంత వాళ్లే ఆమెను మోసం చేశారని తెలిపాడు. ఆమె తల్లి తనకు ఆస్తి రాయగా సొంత సోదరి ఆస్తి కోసం ఆమెను కోర్టు కీర్చిందని నా అన్న వాళ్లే కరువయ్యారని వివరించాడు. బోనీ కపూర్ వాళ్ల అమ్మగారు ఆమెను ఇంటికే పరిమితం చేయాలని ప్రయత్నం చేసింది. ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆమెను అందరూ చూస్తుండగానే పొత్తికడుపు మీద గట్టిగా గుద్దిందని రామ్ గోపాల్ వర్మ బాధతో వివరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.